అందరికీ నమస్కారం అన్న. ఏదైతే కృష్ణానది ఫ్లడ్స్కి సంబంధించి దాదాపు ఒక 10 రోజుల నుంచి శ్రీశైలం దాదాపు 9వ తారీఖు నుంచి మనం గేట్లు ఎత్తేసిన దగ్గర నుంచి చూస్తే దాదాపు 10 రోజుల పాటు మనకి ఫ్లడ్ కానీ, అలాగే ప్రకాశం బ్యారేజ్కి వచ్చేతలకే ఏదైతే 13th నుంచి మనం గేట్స్ని లిఫ్ట్ చేసి ఏదైతే వాటర్ వదిలేసే కార్యక్రమం కానీ, దీని మీద ఏదైతే ఇప్పుడు తీసుకుంటే దాదాపు ఎట్ ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 లక్షల చేంజ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని పోతుంది. ఆల్మోస్ట్ ఫ్లడ్ కూడా రిసీడింగ్ లెవెల్కి వచ్చేసింది. పైన ఆల్మట్టి దగ్గర నుంచి కానీ మనకి తుంగభద్ర దగ్గర నుంచి వచ్చేది కానీ దాదాపు కూడా పూర్తిగా కూడా తగ్గిపోవడం జరిగింది. యాజ్ వెల్ అస్ మనం శ్రీశైలం నుంచి కూడా దాదాపు పూర్తిగా కూడా తగ్గించడం జరిగింది. దిగువన శ్రీశైలం నుంచి, సాగర్ నుంచి, పులిచింతల నుంచి కూడా మనకి దాదాపు 2 లక్షలకి కూడా తగ్గటం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇట్స్ అన్ రిసీడింగ్ ఫ్లడ్, దాదాపు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. అలాగే అందరూ కూడా దాదాపు అధికార యంత్రాంగం కానీ, కలెక్టర్లు కానీ, 2 జిల్లాల కలెక్టర్లు, సూర్యాపేటకు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన సూర్యాపేట కలెక్టర్ ఏదైతే పులిచింతలకు సంబంధించి ఇండేషన్స్లో, ఆయన కూడా ఆ కలెక్టర్ల గారు కూడా కొంచెం బాగా స్పందించి వీళ్ళందరి దీంట్లో దాదాపు ఈరోజు అందరు కూడా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కూడా అందరూ కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించి సందర్శించి ఎక్కడెక్కడ అన్ని చర్యలు చేపట్టాలి అన్నీ కూడా దాదాపు పూర్తిగా కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అదే, ఇంకా కూడా ఎందుకంటే ఇంకా కూడా ఇళ్లలో కానీ పొలాల్లో కానీ ఇంకా కూడా దిస్ ఫ్లడ్ గోయింగ్ అని, బట్ యాజ్ ఆఫ్ నౌ అంత ఒక ఇది అయితే లేదు, ఇంకా కూడా పెరుగుతుందని రకరకాలు అయితే లేదు. బాగా పూర్తిగా మేము మొన్న చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫ్లడ్ ఇస్ రిసీడింగ్ అని. కానీ కొన్ని మీడియాలు కానీ, కొంతమంది నాయకులు కానీ ఏదైతే చెప్తున్నారో ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని, అలాగే కావాలనే మేము ఒకరిని ఎవరినో ముంచాలనుకొని ఈరోజు ఇంతమందిని ముంచామని రకరకాల రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు, కానీ దిగజారుడు రాజకీయాలు విమర్శలు చేసుకోకూడదు. అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకి మా ముఖ్యమంత్రి గారు యుఎస్లో ఉన్నప్పటికీ కూడా మా మంత్రుల్ని, అధికారుల్ని అందరికి కూడా ఆదేశాలు జారీ చేయటం, ప్రతిదీ కూడా మేము దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ అధికార యంత్రాంగం చేసిన ఒక మంచి, దీనికి కూడా అధికారులు స్పందించిన తీరు కానీ, కలెక్టర్స్ కానీ, కమిషనర్స్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్కసారి దీన్ని పరిణామం తీసుకోవాలి. కేవలం ఒక విమర్శలకు, ఎందుకంటే ఒకసారి మంచి చేసినప్పుడు, బాగా వాళ్ళు స్పందించి చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వి హ్యావ్ టు అప్రిషియేట్. సో అందరం కూడా దీంట్లో స్పాంటేనియస్గా ఇది, సో దానికి సంబంధించి ప్రజలకి మేము చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి వివరణ కూడా ఇవ్వాలి. అదే దానికి సంబంధించి ఏ విధంగా ఈరోజు మీరు తీసుకుంటే సార్, 9వ తారీఖున శ్రీశైలం గేట్స్ని లిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత 12th మార్నింగ్ అనుకుంటా నాగార్జున సాగర్. సో ఈ విధంగా ఈరోజు కొంతమంది చెప్పారు, రకరకాల వాళ్ళల్లోనే ఒక క్లారిటీ లేదు. పైన మేము నిలువుంచి పూర్తిగా నింపకుండా వదిలేమని ఒకరోజు అంటారు. ఒకరోజు ఏం మాట్లాడారంటే మేము మొత్తం పైన ఆపి ఒకేసారి వదిలేమని ఒకసారి అంటారు. సో వాళ్ళకే ఒక క్లారిటీ స్టేట్మెంట్స్ లేవు. ఆపి వదలాలా, నింపి వదలాలా అన్న రకరకాల స్టేట్మెంట్స్ అయితే లేవు. ఈరోజు మీరు తీసుకుంటే శ్రీశైలం నుంచి యావరేజ్న 6 రోజుల పాటు దాదాపు 12వ తారీఖు నుంచి 8 లక్షల పైగా క్యూసెక్స్ పైగా మేము వదలటం జరిగింది కిందకి శ్రీశైలం నుంచి. 8 లక్షల పైగా మేము నాగార్జున శ్రీశైలం నుంచి వదిలినప్పటికీ 6 రోజులు యావరేజ్న ప్రకాశం బ్యారేజ్కి వచ్చేతలకి కేవలం యావరేజ్న హైయెస్ట్ వాజ్ 7,63,000. ఒకరోజు పీక్లో మాత్రమే 8,05,000 క్యూసెక్స్ తగిలింది. మీకు శ్రీశైలంకి వచ్చే ఇన్ఫ్లో మీరు తీసుకుంటే 2 రోజులు యావరేజ్ 9,46,000, ఒకరోజు 9,37,000 సార్. దాదాపు
ఇంచుమించు అక్కడ కూడా 6-7 రోజుల పాటు 8 లక్షలు దాటింది. దాంట్లో 2 రోజులు 9,40,000, 9,60,000 దాటింది. ఈరోజు వీళ్ళు చెప్తున్నట్టు మేము నిజంగా ఆయన ఇల్లు ముంచాలనుకునో, ఎవరిల్లో వాళ్ళు చెప్పుకుంటున్న ఇల్లు ముంచాలనుకోనో, ఏ 6 రోజుల పాటు మేము శ్రీశైలంలో వదులుంటే 6 రోజుల పాటు 8 లక్షలు, లేదంటే ఇంకొద్దిగా 8 లక్షలు వదిలింది, మేము ఇంకొద్దిగా ఇంపౌండ్ చేస్తే 10-12 లక్షలు వస్తుంది కదా సార్. ఇంకొద్దిగా ఒక 20 TMCs మేము కానీ అట్ట ఇంపౌండ్ చేస్తే దాదాపు అది 10 లక్షలు టచ్ అవుతుంది. కానీ ఎక్కడా కూడా ఒక పీక్లో మాత్రమే 8,05,000, అది కూడా 17th అనుకుంటా, మేబీ 16th నైట్ 17th మాత్రమే టచ్ అయింది, తప్ప ఎక్కడ కూడా రాలా. సో ఈ ఏదైతే ఇప్పుడు నాకు కొంతమంది మాట్లాడారు పూర్తిగా నింపకుండానే, ఒక పైనుంచి ఫ్లోస్ హెవీగా వస్తున్నప్పుడు కొద్దిగా కుషన్ అనేది పెడతారు, ఒక 20 TMCO 15 TMCO. ఈరోజు మీరు ఆల్మెట్టి తీసుకున్నా కూడా వాళ్ళ ఫ్లోస్ మీరు తీసుకుంటే ఒక 20 TMC అనేది పెట్టే వదిలేరు, అంతేగాని ఆ 20 FRL మొత్తం నింపి వదల్లా. సో ఎందుకంటే వాళ్ళకి వచ్చే వరదని కూడా దాన్ని ఇంపౌండ్ చేసుకుని వదిలేదానికి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే కారణం పూర్తిగా నింపకుండా వదిలేని ఆల్మట్టి వాళ్ళు ఏమైనా మన ఆంధ్రాని ఏమైనా ముంచేయాలని చెప్పి ఏమైనా వదిలేరా, తెలంగాణని ఆంధ్రాని ముంచేయాలని వదిలేరా? సో ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక రాజకీయ కోణంలో ఒక విమర్శలాగా కాకుండా, ఒక విమర్శలాగా కాకుండా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. కాబట్టి శ్రీశైలంకి సంబంధించిన అక్కడ అధికారులు, నాగార్జునసాగర్ అధికారులు, మా ENCలు, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ PSలు అందరూ, చిన్న అధికారుల దగ్గర ఈఎల్ డీఎల్ అందరూ కూడా ఇరిగేషన్కి సంబంధించి పూర్తిగా వాళ్ళు, పులిచెంతలకు సంబంధించిన SCలు కానీ CEలు కానీ అందరూ కూడా ఎక్కడికి ముందుగానే దాన్ని వదులుకుంటూ వాళ్ళు ఒక దీంతో చేయటం జరిగింది. ఈరోజు ఇనుండేషన్కి సంబంధించి ఖచ్చితంగా అంత పెద్ద వరద వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడైతే రివర్ బెడ్లో ఉన్న పొలాలు కావచ్చు, హౌసింగ్ కావచ్చు, కొంత డ్యామేజ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో 2009 తర్వాత ఇంత ఎత్తున ఫ్లడ్ రాలేదు. కాబట్టి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు గురవటం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా మా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరూ కూడా దానికి సంబంధించి పూర్తి డ్యామేజ్ అండ్ కాంపెన్సేషన్ వాళ్ళందరినీ కూడా ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా ఆదుకునేదానికి ముందుగానే అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఏదైతే ప్రజల్ని రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళటం కానీ అన్ని రకాల చర్యలు కూడా దాదాపు ఒక కృష్ణా జిల్లాలోనే దాదాపు చూస్తూ ఉంటే దాదాపు 8,000 మంది పైగా ఉన్నారు. దాదాపు అన్నీ కూడా గుంటూరు జిల్లా కానీ అన్నీ కూడా మానిటరింగ్ చేస్తుంది. 53 విలేజెస్, దాదాపు 14 మండలాలు గుంటూరు డిస్టిక్స్లో, అన్నీ కూడా పంటలు కానీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సంబంధించి అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసుకుంటూ పోతున్నారు. సో ఇంత ఇదిగా చేస్తుంటే కూడా ఇంకో పక్క ఇంకొక ఆర్టికల్ నేను చదివాను నిన్న, ఏంటంటే ఇంత నీళ్లు సముద్రంలోకి పోతున్నా రాయలసీమ ఎండిపోతుంది, రాయలసీమ వీళ్ళు సరిగ్గా మాట చేయటం మాట చేసి 844 లెవెల్కి 44,000 Q6 తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోలేదు అని కూడా నేను చూశాను సార్. సార్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి ఫుల్ కెపాసిటీ తీసుకోవాలి అంటే 854 నుంచి తీసుకున్నా కూడా 854 లెవెల్కి వస్తే సార్ డిశ్చార్జెస్ ఇన్ గ్రావిటీ కెనాల్ సార్, ఇది అధికారులు కానీ ఎక్కడైనా కూడా తీసుకుని దాదాపు తీసుకుంటే ఒక 7,000 చిల్లర మాత్రమే తీసుకోగలుగుతాం. అక్కడి నుంచి పెరిగే కొంది మన కెపాసిటీని బిల్డప్ చేసుకుంటూ పోయి మన 880 అటుకు వచ్చేటప్పటికి ఫుల్ లెంత్ కెపాసిటీ తీసుకునే అవకాశం 44,000 పైగా ఉంటుంది. ఎందుకంటే ఇది హెడ్ దీనికి సంబంధించి పూర్తిగా కూడా మనకి గ్రావిటీ రావాలి అంటే హెడ్ సంబంధించి కూడా పూర్తిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ సార్ ఇది. దాంట్లోనే కొసరు కూడా చూశాను సార్, నేను శుక్రవారం అధికారులను ఆదేశించి గడ్డికోట్లో 20ను ఏదో పెట్టమని మంత్రి ఆదేశించారు, తర్వాతే పోతిరెడ్డిపాటు రెగ్యులేటర్ స్టార్ట్ చేశారు అని. దాంట్లోనే ఇంకొకటి కూడా చెప్పారు, గోరకల్లులో 7.5 ఉందని. సీజన్ స్టార్ట్ అవ్వకముందు మీరు డేటా తీసుకుంటే గోరకల్లులో ఎంత ఉన్నింది తీసుకుంటే
శుక్రవారానికి మేము స్టార్ట్ చేస్తుంటే గోరకల రిజర్వాయర్లో దాదాపు 4 or 5 TMC ఏ విధంగా వస్తుంది సార్? వెలుగోడు రిజర్వాయర్కి సంబంధించి మేము శుక్రవారం పోతిరెడ్డిపాటి రెగ్యులేటర్ స్టార్ట్ చేస్తుంటే వెలుగోడు రిజర్వాయర్ కూడా నాకు తెలిసి 4 TMC or 5 నుంచి 12 TMC ఈ రోజు నిండిందంటే ఆ 7-8 TMC ఏ విధంగా వస్తుంది సార్? వీళ్ళే చెప్పారు దాంట్లోనే 45 TMC తీసుకోవచ్చు అంటే 26 TMC మాత్రమే తీసుకున్నారు అన్నారు. అంటే మేము శుక్రవారం స్టార్ట్ చేస్తుంటే ఈ 3 రోజుల లోపల 26 TMC తీసుకోగలుగుతామా? 44,000 తీసుకున్నా కూడా ఇట్ ఈస్ 4 TMC లెక్కది. అంటే 3 రోజులే కదా శుక్రవారానికి ఈ రోజుకి. అంటే వాళ్ళ పైన రాసిన దానికి కింద రాసిన దానికే అక్కడే డిఫరెన్స్ ఉంది సార్. ఎందుకంటే నేను చూశాను ఫ్రైడే స్టార్ట్ చెప్పిన తర్వాతే పోతిరెడ్డిపాడు స్టార్ట్ చేశారు అని. మళ్ళీ అక్కడే 26 TMC నేను ఇంపోర్ట్ చేసుకున్నారు 45 చేసుకుంటా. అంటే 3 రోజుల్లో 26 అంటే అర్థం కాలేదు నాకు దానికి సంబంధించిన. ఎందుకంటే పెరిగేకుంది ఆ హెడ్ పెరిగే ఇది పెరిగేకుందే మనం ఎంతవరకు మనం మ్యాక్సిమం లాగాల్సిన అంతవరకు లాగుతాం. తప్పకుండా ఈ ప్రభుత్వం రాయలసీమకి మ్యాక్సిమం అందించే దాంట్లో. కొంతమంది చెప్పారు మళ్ళీ దాంట్లోనే మొత్తం సముద్రం పాలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడని. ఈరోజు మేము ఒకసారి అడుగుతాం సార్, 44,000 అంటే దాదాపు 4 TMCని మనం రోజు మళ్లించుకునే కెపాసిటీ ఉంటే రోజుకి 50-60 TMC పైకి అంతా నిండి ఆల్మోస్ట్ నిండి బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు 50 TMCని తీసుకెళ్లి సముద్రంలో కాకుండా నువ్వు ఇటు తిప్పి మళ్లించలేము కదా. అది దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ సముద్రంలో పోతుంది. అలాగే 2-3 రోజుల లోపలే మీరు చూస్తే గేట్లు ఎత్తిన శ్రీశైలం మేము 9వ తేదీ సాయంకాలం గేట్లు ఎత్తితే 12వ తేదీ పొద్దున్న కల్లా కూడా నాగార్జున సాగర్ ఎత్తాము. అంటే 2-3 రోజుల్లోనే దాదాపు నాగార్జున సాగర్లో ఒక 80-90 TMC ఇంపౌండ్, దాదాపు ఆ సీజన్లో 50-60 TMC ఒక రోజునికి ఇంపౌండ్ అయితే 4-5 రోజుల్లోనే మనకి అంత పెద్ద నిండే అవకాశం పరిస్థితి వస్తే నువ్వు తీసుకువెళ్లేది 4 TMC అయితే కరో TMC అంతా కూడా ఇట్ హ్యాస్ టు గో త్రూ ఫ్లడ్ లాగే కదా. ఒక విమర్శ రాజకీయాల్లో, ఎస్ మీ రాజకీయాలు మీరు చేయొచ్చు, మా రాజకీయాలు మేము చేస్తాం, ఎవరి రాజకీయాలు రాజకీయాలు చేయొచ్చు, కానీ రాజకీయాల్లో కూడా కనీసం అర్థం లేకుండా ఏమన్నా అంటే రివ్యూలు పెట్టలేదు. రివ్యూలు అంటే సార్ ఎలాగో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు మా పక్కన తిరుగుతున్నారా, మా కారులో ఏమైనా ఉన్నారా, లేకపోతే మాతో ఉన్నారా, మేము పెట్టలేదని, మేము మాట్లాడలేదని, అధికారులకు మాట్లాడలేదని, లేకపోతే మా ఫోన్లు కానీ మా మొబైల్ కానీ ఏమన్నా మెసేజ్లు కానీ అంటే అర్థం కావట్లేదు నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది సార్. ఒక ప్రభు కొందరు ఏమాట్లాడతారంటే ఏం పని చేసినా చేయకపోయినా ఫస్ట్ మీడియా ముందు వచ్చి మాట్లాడి రచ్చ చేస్తారు. ఇందాక చూశాను నేను, నేను ఇంకా ప్రెస్ కూడా స్టార్ట్ చేయాల. ప్రశ్న అది 3 o'clock కన్నా నేను దాంట్లో ఏదైనా మాట్లాడచ్చు, ఇదేం మాట్లాడతాదని లేదు బేసిక్గా. కానీ నాకు 2:30కి ఒక మెసేజ్ వచ్చేసింది అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్ మీద 4:45కి ఒక ప్రెస్ మీట్ అని. అంటే నేను ఇప్పుడు దాకా ఐ హావ్ నాట్ నేను 10 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద పదవుల్లో లేకపోయినా ఐ హావ్ బీన్ 2 times ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాను, నాకు కూడా కొద్దిగా ఎంత కొంత తెలుసు సార్. నేను ఏం మాట్లాడక ముందేనే అవతల వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఐ హావ్ సీన్ దిస్ ద ఫస్ట్ టైం. అంటే వాళ్ళకి ఒక పర్మనెంట్ అజెండాతో వస్తారా లేకపోతే నాకేం తెలియదు సార్. బట్ ఎనీవే అది వాళ్ళకి దీనికి వదిలేస్తున్నాం సార్, దాని గురించి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కామెంట్స్. బట్ మేము చెప్పాల్సిన ఇది ఎందుకంటే ఊరికనే ప్రభుత్వం ఒకేసారి ఇచ్చింది కాదు సార్, కావాలంటే యూ కెన్ సీ ఆల్. ఎందుకంటే ఇది ఏది కూడా సార్ ఫ్లోస్ కానీ ఏదైనా కూడా ఒకరి చేతిలో ఉండవు సార్, ప్రతిదీ కూడా అకౌంటబిలిటీయే. ప్రతిదీ కూడా ఏదైతే వచ్చే ఫ్లోస్ కూడా అంతా కూడా రికార్డెడే. ప్రకాశం బ్యారేజ్ గేట్స్ దాదాపు మీరు తీసుకుంటే సార్ దాదాపు 14th నుంచే 148,000 అంటే మామూలుగా ముందు తీసుకుంటే ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కెనాల్స్కి వదిలేదు పక్కన పెడితే అవుట్ ఫ్లో తీసుకుంటే 14వ తేదీ నుంచే 148,000 వదిలేయటం మొదలుపెట్టాం సార్. నిజంగా అంత ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాన్ని హోల్డ్ చేస్తాం కదా సార్. ఎవరైనా పులిచింతలు కానీ మీరు తీసుకున్నా కూడా అన్నీ కూడా ఏంటంటే ఆ గ్యాప్ కుషన్ పెట్టి 6 సార్లు మేము 6 రోజుల పాటు 8 లక్షల క్యూసెక్స్ దాటినా మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ అవుతలేదు సార్. మళ్ళీ తప్పని ఒక పదం మాట్లాడానుకో మళ్ళీ కొంతమంది ఉన్నారు ఇప్పుడు మోడల్ సోషల్ మీడియాలో అనిల్ ఇది నేర్చుకోలేదు అది నేర్చుకోలేదు. సో 8 లక్షల క్యూసెక్స్ 6 times దాటినా ఇట్ హాస్ ఓన్లీ రీచ్డ్ ఓన్లీ 1 day ప్రకాశం బ్యారేజ్ నుంచి, అది పీక్లో. కొరవంతా కూడా యావరేజ్ తీసుకుంటే ఇట్స్ ఓన్లీ 7,66,000 క్యూసెక్స్ మాత్రమే. ఇది రెగ్యులేట్ చేయకుండా మేము ఇంపోర్ట్ చేసి కానీ వదులుంటే 10 రాదా సార్? 8 లక్షల పైన శ్రీశైలం నుంచి వస్తుంటే 6 రోజుల పాటు 8 లక్షలు 6 రోజుల పాటు అంటే మీరు లెక్కేసుకున్నా కూడా సార్ 60 TMC పర్ యావరేజ్ అంటే ఇంకా ఎక్కువ ఉంది. అంత ఎవాపరేషన్స్ ఇవన్నీ పోయినా కూడా మీరు 70-75 TMC తీసుకున్నా
నాలుగు రోజులు నాగార్జున సాగర్ నిండద్ది, ఒకే ఒక్క రోజులో పులిచింతలు నిండద్ది. అవునా కదా సార్? మనకున్న టైం ఆఫ్ స్పాన్ తీసుకుంటే 9వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ముందున్న పులిచింతలో ఉన్నది కింద రిలీజ్. అండ్ నాగార్జున సాగర్ ఎప్పుడు లిఫ్ట్ చేశాను తెలుసా సార్? మేము 11వ తేదీ నాగార్జున సాగర్ గేట్స్ ఎత్తినప్పుడు అయ్యేటప్పటికి ఆ రోజు తెలంగాణ మంత్రితో కూడా అవసరమైతే ఫస్ట్ డే ముందే తీసుకుందాం అంటే ఆ రోజు ఈవినింగ్కి క్రెస్ట్ కూడా రాలేదు. ఆ రోజు 5:38కే ఉండింది లెవెల్. బై నెక్స్ట్ మార్నింగ్ ఏదైతే 5:50 చేంజ్కి వచ్చిందో ఆ రోజు మార్నింగే 7:30కి దాదాపు 33 ఫీట్ గ్యాప్లోనే నాగార్జున సాగర్ నుంచి వాటర్ వదిలేయటం జరిగింది. ఒకవేళ నిజంగా మేము ఒకరిని ముంచాలనుకోనుంటే ఇంకా పెరిగిన తర్వాత, ఇంకొంచెం ఇంపౌండ్ అయిన తర్వాత ఓ 570కో అలా వదులుతాం కదా. ఇంకా 570కి వదిలి ఇంకా నుంచి 8 లక్షలు వస్తే 8 లక్షలకి ఇదొక 2 లక్షలు జోడించి 10 లక్షలు వదులుతాం కదా. ఒక ఇంచులు ముంచాలనుకుంటే మాట్లాడేటప్పుడు ప్రజల్ని ఏదో ఇది చేయాలని కాదు. ఈరోజు దేవుడి దయ వల్ల 2 డ్యామ్స్ నిండినాయి, పులిచింతలు నింపుకోగలిగాం. ఇంకో 15 రోజుల పాటు మనకి ఫ్లడ్ అది 100,000 దాకా రిసీడ్ అయ్యేదాకా కూడా ఒక 15 రోజుల పాటు మనకు ఉంటుంది. ఈ 15 రోజుల పాటు మ్యాక్సిమం మనం రాయలసీమకు ఎంత మరలించాలో మరలించుకునే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకే రోజు పాటు 44,000 వచ్చిన రోజే చేయాలంటే కూడా దాని కెనాల్స్ స్ట్రెంగ్త్ బ్రీచెస్ అవి కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అధికారుల యంత్రాంగం కూడా ఉంది. ఎందుకంటే ఒకేసారి పుష్ చేసినా కూడా కెనాల్ బ్రీచెస్ జరుగుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ పరిధిలో చూసుకొని స్లోగా ఏదైతే వాటర్ లెవెల్ పెరిగే కొంది పోతేటువంటి చూసుకొని ఫుల్ కెపాసిటీకి తీసుకుంటున్నాం. దయచేసి రాజకీయాలు ఇక్కడ చూస్తే ఇట్టని చెప్పి ఇక్కడ ప్రజల్ని రాయలసీమకు నీళ్ళని అందట్లేదు న్యాయం చేసి రాయలసీమ ప్రజల్ని ఒక, ఎందుకంటే సార్ కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు అంటే పక్కన నీళ్లు పోతుంటే నా కెనాలకు రావట్లేదు అన్న బాధ ప్రతి రైతుకు ఉంటుంది యాజ్ ఎ కామన్ మ్యాన్ మనం కూడా. కానీ ఒక ఎండి నుంచి ఒక ఎండి దాకా రావాలి అంటే అది కెనాల్, ఇది మెయిన్ స్ట్రీము. కెనాల్లో ఇంచి నువ్వు ఎంత దాని కెపాసిటీ, ఒకవేళ 8,000 క్యూసెక్స్ 9,000 క్యూసెక్స్ అంటే 9,000 క్యూసెక్స్ మాత్రమే పంపించగలుగుతాం. కానీ ఒక టీఎంసీ సముద్రంలో ఒక 50 టీఎంసీ పోతుందని చెప్పి ఆ 50 టీఎంసీ తీసుకెళ్లి కెనాల్లో నింపలేము కదా సార్. దాని స్ట్రెంగ్త్ని పట్టుకుని మనం పంపించగలుగుతాం. ఈ కెనాల్ ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎలా అంటే కూడా ఇట్ టేక్స్ టైం. మధ్యలో కొంతమంది రైతాంగానికి సంబంధించి పంప్స్ పెట్టి లాగుతూ ఉంటారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్ యాజ్ ఇది మేము ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కాలంలో నీళ్లు పోతున్నప్పుడు జరిగే ప్రక్రియ ఇదన్నీ కూడా. ఇవన్నీ కూడా అధికారుల యంత్రాంగం పాపం వాళ్ళ పాటికి రెగ్యులేషన్ చేసుకుంటే ఇట్లాంటి విమర్శలు చేయటం వాళ్ళకే చెల్లింది. ఇది రాష్ట్ర ప్రజలకి తెలియచేయాలా? ఎవరు ఇల్లు ముంచరు, వాళ్ళ ఇల్లు వాళ్ళే ముంచుకుంటారు. కానీ ఎవరు ఇల్లు ఒకరొచ్చి ముంచేది ఏమి ఉండదు. ఎవడైనా ఎవరైనా ఉంటే ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మునుగుతుంది. దానికి ఎవరు అతీతులు ఏం కాదు. దీనికి ఈయన ముంచాడు ఆయన ముంచాడు అని చెప్పడం అనేది వాళ్ళ దిగజారు రాజకీయాలకే నేను వదిలేస్తున్నాను. ప్లస్ మొత్తం కూడా అన్ని అందరు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారి యంత్రాంగం కలెక్టర్స్ అందరూ కూడా రీహాబ్లకు సంబంధించి రిలీఫ్కి సంబంధించి మొత్తం అదే పనిలో ఉన్నారు. తప్పకుండా దానికి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే ఇంకా కూడా కంప్లీట్గా రిసీడ్ అయిన తర్వాత పూర్తిగా కూడా ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను సార్. టీడీపీ ఏముంది సార్, అన్నీ కంప్లైంట్ చేస్తుంది. ఏం కంప్లైంట్ చేయదు మీరు చెప్పండి. టీడీపీ కంప్లైంట్కి ఏముంది? ఇప్పుడే చెప్పారు కదా మా ఇల్లును ముంచను వదిలేశారని. సిడబ్ల్యూసీడీఏ మనకేం వార్నింగ్ ఇవ్వలేదా? కాదు సార్, వీళ్ళు చెప్పారు. ఎక్కడైనా ఉందా సిడబ్ల్యూసీడీ? ఈరోజు ఒకటి సార్, మీరే చూస్తున్నారు. ఒక నోట్ కానీ ఒక ఇది కానీ మాకు రాగానే గంటలోకల్లా మీకే ఉంటుందా కదా, మా అందరికన్నా ముందు. మీకు తెలుసో లేదో ఈ డిపార్ట్మెంట్కి పలానా దగ్గర నుంచి ఒక లెటర్ మా దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ కన్సర్న్ మా మినిస్టర్లకు వచ్చేవాకన్నా మీకే ముందు వస్తున్నాయి. ఎందుకంటే మాకు తెలిసే లోపల మీరే మమ్మల్ని అడుగుతున్నారు ఏం సార్ ఇలా వచ్చిందంటే కదా అని. అవునా కాదా సార్? అవునా కాదా? అట్లాంటిది వాళ్ళకి మమ్మల్ని కన్సర్న్ చేసి ఇన్ని చేసినప్పుడు పాపం 10 రోజులు ఇంతమందికి ఒక తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమాగారుకు లేకపోతే ఇంకొకరికి మాత్రమే చేరిన ఇన్ఫర్మేషను, ఇంతమంది పత్రికా విలేకరులకు ఇంతమంది మీద ఇంతమంది ఉన్న వాళ్ళకి 10 రోజుల పాటు మీకు తెలియలేదంటే దాన్ని బట్టి అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్. దాదాపు అప్రాక్స్ 200 పైనే ఉంది సార్, ఇంకా పర్ఫెక్ట్గా అంతే సార్. ప్రకాశం బ్యారేజ్ను క్రాస్ చేసింది,
270 దాకా ఉంది సార్. అంటే మేబీ యూ కెన్ కరెక్ట్ ప్లస్ ఆర్ మై, మళ్ళీ దానికి కూడా కరెక్ట్ గా ఫిగర్ చెప్పలేదు అని ఇలాని మళ్ళీ కొంతమంది పాపం చాలా మంది బయట కాసుకుంటారు మనం దాటంగానే వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటారు కదా సార్, మేబీ అప్రాక్సిమేట్లీ 250 టు పైన 270 పైన దాకా ఉంది సార్. సార్ ఆల్మోస్ట్ రాయలసీమకి అప్రాక్సిమేట్గా కూడా దాదాపు 35 TMC దాకా మరలించడం జరిగింది సార్. యూ కెన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ దీస్లో ఆల్మోస్ట్ సార్. ఈరోజు డీజీపీ గారు కూడా చెప్పారు కదా సార్, అంతే దానికి సార్. సార్ అది ఎవరి ఇష్టం వాళ్ళది, దే కెన్ గో టు కోర్ట్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మేము దాని మీద ఎందుకంటే సార్ దాని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా ఎందుకంటే వీ హ్యావ్ మోర్ ఇష్యూస్ సార్. డ్రోన్ ఇష్యూ కాదు, మళ్ళీ కొంతమంది దాని మీద ఆ డ్రోనే ఉంది. ఆ డ్రోన్ అనేది ఎవరి ఒక 10 పనులు ఉంటాయి సార్, మాకు 10 కాదు 100 ఉంటాయి సార్. రీహాబ్స్ ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది అంటారు, దాంట్లో అది ఒకటి మొత్తం తీయండి సార్. ఎందుకంటే రేపు మొత్తము కమిషనర్ అదే కార్పొరేషన్ కానీ కరగట్ట కానీ అంతా కూడా ఎట్లా అయిందని చెప్పే దాంట్లో చూసుకోమని చెప్పి చెప్తారు. అది దట్ ఈస్ 1 పాయింట్. అది 100 పనుల్లో అదొక పని. కానీ ఎలాగైపోయిందంటే అదే పని 100 పాయింట్లాగా ఉంది. ఎందుకంటే దాని గురించి మేము ఎంత తక్కువ మాట్లాడినా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అవసరం అది కాబట్టి, వాళ్ళకి అది తప్ప ఇంకో ఇష్యూ లేదు కాబట్టి దే కెన్ టాక్ దాని గురించి. మేము సార్ సార్ నేను ఒకటి చెప్తాను సార్, సీఎం గారు యాజ్ పర్ షెడ్యూల్ సీఎం గారు వెళ్ళటం జరిగింది. అయిన తర్వాత ఇక్కడ పెరిగిన తర్వాత ఈజ్ డే టు డే ఇన్ కాంటాక్ట్ విత్ ఆల్ మినిస్టర్స్, అందరూ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరితో కూడా మానిటర్ చేస్తున్నాడు. అన్ని రిలీఫ్ మెజర్స్ దగ్గర నుంచి అంతా కూడా బాగున్నారు సార్. పాపం ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ రాకముందు హైదరాబాద్ పోయినట్టున్నాడు కదా సార్, ఇక్కడే ఉన్నట్టున్నాడు కదా ముందు రోజు సార్, ఇక్కడే ఉన్నట్టున్నాడు. రెండు రోజులు కనీసం మామూలుగా ప్రెస్ ముందుకు వచ్చి బాగా మాట్లాడుతుంటాడు కదా ఆయన, పొద్దున్న లేస్తే చెయ్యికే నోరు కాదు సార్, చెయ్యి కట్టు కడితే నోరు బాగానే ఉంది కదా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేదానికి. చెయ్యగా దెబ్బతగిలింది, నోరు కాదు కదా. అంటే మామూలు సార్ ఇట్స్ నాట్ ఇది, ఎందుకంటే ఆయన వారం 10 రోజులు అయిపోయింది ట్వీట్లోనేను యాడాడే ఉంటున్నారు కానీ చిట్ చాట్లో ఉన్నట్టున్నారు కానీ ఇంత జరిగినప్పుడు కనీసం బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా ఆయన. సరే అయితే ఆయన ఇష్యూ సార్, మాకెందుకు సార్, ఇట్ ఈస్ హిస్ పర్సనల్ ఇష్యూస్, వీ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్ అండ్ వీ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ ఇట్ సార్. అది పర్సనల్ సార్. డ్యామేజ్ అంటే తీసుకుంటే సార్, అంటే ఇట్ ఈస్ జస్ట్ ప్రిలిమినరీ. గుంటూరుకు వచ్చి 53 విలేజెస్ సార్, 14 మండలాలు, దాదాపు 12 విలేజెస్ ఏదో ఇనండేటెడ్ గుంటూరులో 3800 దాకా ఇదయ్యారు సార్. వ్యవసాయం ప్లస్ హార్టికల్చర్ ఒక 5200 6000 ఇది గుంటూరుకి సార్ కృష్ణా దర్శనం. తర్వాత 81 బోట్లు ఏదో పోయినట్టు 185 సార్. రిలీఫ్ ఆపరేషన్స్లో అన్నీ కూడా జరుగుతున్నాయి సార్. కృష్ణా వచ్చే తలకే 46 విలేజెస్లో సార్, 33 విలేజెస్ ఇనండేటెడ్లో 16000 మంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు సార్. అగ్రికల్చర్ వచ్చి 4300 హెక్టార్స్ అండ్ 4876 హార్టికల్చర్లు సార్. సెరికల్చర్ కూడా 33, 165 హౌసెస్ డ్యామేజ్ పక్క అని, ఇంకా పార్షల్ డ్యామేజ్డ్ అన్నీ కూడా ఉన్నాయి సార్. 5000 చిల్లర ఇల్లు మరూన్ అయినట్టు ఇది వచ్చి కృష్ణా జిల్లా సార్. 13490 మంది ఇవాక్యువేట్ చేశారు, 31 బోట్లు డిప్లాయ్ చేసినట్టు జరిగింది సార్. సో ఇదన్నీ రఫ్లీ సార్ ఉన్నాయి సార్, ఉన్నారు ఇంకా కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా వాటర్ అనేది ఇంకా 4 లాక్స్లో ఉంది కాబట్టి సార్, ఇంకా ఇళ్ళల్లో అంతా కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో కార్పొరేషన్స్ లిమిట్స్లో. దిస్ ఇస్ ఓన్లీ రఫ్ సార్, ఇంకా అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్ పిక్చర్ అనేది వస్తుంది. ఇట్ ఇస్ రఫ్లీ ఎస్టిమేటెడ్. మళ్ళీ దాంట్లో కూడా ఒత్తులు కొవ్వొత్తులు ఎత్తుకుంటుంటారు కదా. సార్ సార్ ఫస్ట్ మొత్తం కూడా నింపుతూ ఉన్నాం సార్. ఫస్ట్ రాయల్ అనంతపూర్లో కూడా వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ తక్షణమే ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ఒక ప్రయత్నం సార్. వీఆర్ ప్లానింగ్ దట్ 140 ట్యాంక్స్ టు బి ఫిల్డ్ అనేది ఒక ఇది, ఎందుకంటే హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి పోయేదానికి టేక్స్ టైమ్ సార్, కెపాసిటీ ఆఫ్ కెనాల్ ఇస్ వెరీ స్లో చిన్నది కాబట్టి. అలాగే దాదాపు కొంతమంది కూడా అన్నారు సార్ ఇందాక అదే ఇందాక పేపర్లు చెప్పినట్టు శుక్రవారమే స్టార్ట్ చేశాను. శుక్రవారం స్టార్ట్ చేస్తే మా నెల్లూరు సంవత్సరాలకే నాకు తెలిసి ఒక 5-6 రోజుల క్రితమే చేరింది సార్, 5-6 రోజులు 4-5 రోజుల క్రితమే చేరింది.
అంటే 4-5 రోజులు సోమశిల చేరాలంటే 10 రోజుల ముందు ఆపరేట్ చేస్తే కానీ అక్కడ మా సోమశిల చేరదు. ఎందుకంటే ట్రావెలింగ్ టైం ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ రఫ్లీ 10 డేస్ మేబీ సార్. అంటే మేము 10 రోజుల ముందు ఆపరేట్ చేసి ఉంటే ఇంకా సోమశిలకు చేరుతుంది. శుక్రవారం స్టార్ట్ చేసి ఉంటే సోమశిల చేరదు, వెలుగోడు పెరుగుతూ గోరుకోళ్ళు పెరగదు కదా. దానికి ఒక టైం ఉంటుంది సార్. కానీ సార్ మేము అన్నీ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఇంకొక అవుకు కూడా నిన్న ఇప్పుడు ఇట్ స్టార్టెడ్ ఇంపౌండింగ్ సార్. అయిపోగానే గండికోటకి మొత్తం కూడా కడపలో కర్నూలు అండ్ అనంతపురికి సంబంధించి కూడా సార్ పూర్తిగా కూడా ఎవరు దిగులుపడాల్సిన అవసరం లేదు సార్. మేము ఆ కేర్ తీసుకుంటున్నాం. ప్రతి డ్రాప్ను కూడా నీట్గానే ఇబ్బంది లేకుండా రైతాంగానికి అలాగే తాగునీరుకి ముఖ్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే ప్రక్రియ చేస్తున్నాం సార్. సార్ ఇప్పుడు వెలుగోడు ఐ థింక్ సో 12 ఉంది కదా సార్, 12 ఎంత ఉంది చేంజ్ అది. తర్వాత గోర్కల్లు ఐ థింక్ 7 ఉన్నట్టుంది, 7 చేంజ్ సంథింగ్ సార్. అక్కడ నుంచి అవుకుకి కూడా రీచ్ అయింది, ఇట్ స్టార్టెడ్ ఇంపోర్టింగ్ సార్ మెయిన్గా ఇది. అవుకు నుంచి ఒక 2 డేస్ నుంచి దాన్ని చూస్తే గండికోట కూడా వెళ్తుంది సార్. అండ్ సోమశిల కూడా చేరింది సార్ ఆల్మోస్ట్ నా సోమశిల రేపటి నుంచి మేబీ 1 చేంజ్ టీఎంసీ సోమశిల కూడా ఇంపోర్ట్ అవుతుంది. అంటే అవుతా ఉంది ఇప్పుడు కూడా బట్ ఇట్ గోస్ టు ఆ లెవెల్ అవుతుంది సార్. సో పూర్తిగా సార్ 15 రోజుల్లో 4 టీఎంసీ తీసుకెళ్ళి మీరు 150 టీఎంసీ నింపాలంటే జరుగుతుందా సార్? ఇట్ బీ రియలిస్టిక్. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్స్ 44,000 సార్, 44,000 కొడుతున్నాం సార్. 3 రోజుల్లో చేస్తున్నాం సార్. ఎందుకంటే సార్ ఇంకొకటి ఉంది, వెలుగోడుని గోరుకలుని నింపిన తర్వాత సార్ 44,000 యూ కాంట్ పుష్, 1,000 అటు ఇటు. ఎందుకంటే దాంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్, క్రెస్ట్ దాటిన తర్వాత ఇంపౌండ్మెంట్ అనేది 44,000ని కూడా యూ కాంట్ పుష్ సార్. అది దట్ ఈస్ రియలిస్టిక్ పిక్చర్. 44,000 మనం తీసుకోగలిగినప్పటికీ కూడా వన్స్ వెలుగోడు రిజర్వాయర్కి సంబంధించి హయ్యెస్ట్కి వెళ్తున్నప్పుడు కూడా మనకి ఏం జరుగుతుందంటే మనం కిందకు వదిలిన తర్వాత కూడా ఆ 44,000 అనే దగ్గర మనకి ఒకరోజు అటు ఇటు అంటే ఆ తగ్గట్టు పెరగడం అనేది జరుగుతుంది సార్. అది బట్ వీఆర్ యూజింగ్ టు ఫుల్ కెపాసిటీ సార్, మొత్తం కెపాసిటీకి సంబంధించి పూర్తిగా ఎక్కడ కూడా చిన్న చిన్న ఇన్ని కూడా అన్నీ కూడా చూసుకుంటూ ఇబ్బంది లేకుండా పుష్ చేస్తున్నప్పుడు బ్రిడ్జెస్ లేకుండా అన్నీ కూడా చూసుకుంటాం. నేను ఇప్పుడే చెప్పాను సార్, మీరు చెప్పినట్టు 3 రోజులుగా ఉంటే 26 టీఎంసీ ఎట్ట పంపిస్తారు మీరు? ముందు రోజు కాకుండా రోజుకి 4 టీఎంసీ మీరు చెప్పినట్టే 26 టీఎంసీ కూడా మీరు చెప్పినట్టు వేసుకుందాం, వాళ్ళ పేపర్లు వేసినట్టే అలకేషన్ కూడా 8 రోజులు ముందు కొట్టుండాలిగా. ఫుల్ కెపాసిటీ సార్ నేను చెప్పేది, ఫుల్ కెపాసిటీ 44,000 ఇస్ 4 టీఎంసీ. మీరు చెప్పినట్టే 26 టీఎంసీ వేసుకుందాం, అలా కూడా 8 రోజులు అనమా 7 డేస్. 7 డేస్ అంటే మీరు చెప్తుంది 2-3 రోజులు, అంటే ఫుల్ కెపాసిటీ 7 రోజుల నుంచి మేము నడుపుతున్నా కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారమే 26. నాకు తెలిసి వీఆర్ ఆల్మోస్ట్ 36-37 టీఎంసీ దాకా వెళ్ళున్నాం. 1-2 రఫ్లీ సార్ నేను అదే చెప్పాను, యూ కెన్ కరెక్ట్ మీ సార్, అందుకే చెప్పాను యూ కెన్ కరెక్ట్ మీ. ఎందుకంటే యాజ్ పర్ డేటా ఒకటే అటు కరెక్ట్ చేయొచ్చు సార్. ఎందుకంటే సార్ దేర్ ఆర్ సమ్ పొలిటికల్ ఇష్యూస్ క్యాన్ బి డిస్క్లోజ్ కదా సార్, బట్ వీఆర్ యూజింగ్ అప్ టు ఫుల్ కెపాసిటీ సార్. అది చెప్పాం కదా సార్, వాళ్ళకున్న అభ్యంతరాలు మన మీటింగ్లో చెప్పారని మేము చెప్పాం. వాళ్ళకున్న అభ్యంతరాలు కాస్ట్ ఎస్కలేషన్ అవ్వకూడదు, టైం అవ్వకూడదని. దానికి సంబంధించి వీఆర్ గ్యారంటీ దట్ కాస్ట్ ఎస్కలేషన్ అనేది అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే రివర్స్ టెండరింగ్లో వీఆర్ గాన్ విత్ ద బేస్ ప్రైస్, దాంట్లో ప్లస్ అనేది అసలు లేదు. సో కాస్ట్ ఎస్కలేషన్ జరగదు. వన్స్ సెప్టెంబర్ 23 ఓపెన్స్, నవంబర్ 1 కల్లా ఖచ్చితంగా వీ గోయింగ్ టు స్టాప్ ద వర్క్. ఒకటి ఎక్కడి నుంచి ఇంటిమేటెడ్ అంతే, వీఆర్ గోయింగ్ ఫర్ టెండర్ సార్. పీపీఐలో చెప్పినా కూడా వీఆర్ గోయింగ్ ఫర్ ద టెండర్ సార్ అంతే, అంత మెన్షన్ ఇంకేం లేదు సార్. ఒకటి సార్, ఎవరు ఏం పార్టీగా చెప్పినా కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము రాజకీయాల్లో విమర్శలు చేయాలంటే ఇంకా చాలా చాలా చేసుకోవచ్చు. కానీ మీ వాళ్ళు ఏదైతే మా మీద మేమేదో నింపేసాం ఒకేసారి ప్రజలకు తెలియాల్సింది కాబట్టి మేము క్లియర్గా మేము చెప్పదలుచుకుని మేము చెప్పాము సార్. దిస్ ఇస్ వాట్. ఒకటి మీకు కావాలంటే మీరు ఇది కూడా తీసుకోవచ్చు సార్, ఏ లెవెల్ నుంచి ఎంత పోతిరెడ్డి పాడులోంచి డ్రా చేసుకోవచ్చు అంటే ఎంత లెవెల్ అంటే ఫీట్ బై ఫీట్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్. వాళ్ళు చెప్పినట్టు ఒకవేళ 864 అయితే వీ కెన్ ఓన్లీ డ్రా 17,000 సార్. తీసుకుంటున్నా
అది 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 క్లియర్గా విల్ కమ్ అవన్ మళ్ళీ వస్తామన్న. సార్ ఏమి స్పందించాలి దాని మీద? మేమిచ్చిన విజువల్స్ ఏమన్నా సార్, వాళ్ళ ఇల్లు 3D కెమెరాల్లో మేము డ్రోన్ తీయక ముందే బయట తిరుగుతున్నాయి కదా. ఇంకా సార్ రాజకీయాలు ఇంత వరదలు వచ్చినాయి, ఇంత నీళ్లు ఉన్నాయి, కొంతమంది కొంత ఇబ్బంది ఉంది, ప్లస్ ఒక పక్క సంతోషం ఉంది, రెండు ఉన్నప్పుడు ఇదంతా పక్కదోవ పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉంది అది ఇది అని చెప్పడం అనేది వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసమో లేకపోతే ఇబ్బంది పడిపోతున్నారు కదా సార్ 2 నెలల నుంచి. సో వాళ్ళు ఏదైనా చెప్పుకుంటారు సార్, దీన్ని దాంట్లో ఏం మాట్లాడతారు సార్? ఇంకా ఏం మాట్లాడేది కూడా ఏం లేదు ఆడ. ఏమో సార్ పాప, ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా సార్, పొలిటికల్లో మీకు తెలియదు ఏముంది, మీరు అందరూ చాలా నాకన్నా చాలా మంది చాలా సీనియర్స్, యువర్ సీన్ 30-30-20 సంవత్సరాల నుంచి చాలా మంది ముదురును చూసుంటారు, చాలా మంది హెమాహెమిల్ని చూసుంటారు. మేము ఏదో కొత్తగా లేతగా వాళ్ళు చెప్పినట్టు అనుభవం లేకనో లేకపోతేనో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని మీ కొత్తగా చెప్పేది ఏముండదు సార్. కొంతమంది వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది ఏం ప్రయత్నం చేస్తారంటే ఆ గ్యాప్ను ఫిల్అప్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంటుంది కామన్గా. ఏం సార్ అంటే ఇంతమంది వెళ్ళిపోతున్నారు ఏడు నుంచి, ఈ గ్యాప్ ఏదో మనం ఫిల్అప్ చేయాలంటే ఏం చేయాలి సార్? అది నాయకుడు కన్సర్న్లో పడాలి అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఆయన చంద్రబాబు ఆయన ఇంటి మీద ఆత్మహత్య చేసుకుంటే ఆయన పోతాడు, అంతమించి ఇంకేముందో సార్, శంఖం పోతారు అంతే, దానివల్ల ఏమవుతుంది? అది అది చేసుకునేది లేదు, మనం చూసేది లేదు. ఇది మీకు తెలుసు, ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ఆల్ పొలిటికల్ స్టన్స్, ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ఇయర్స్. వీ షుడ్ బి రియలిస్టిక్ సార్. ఇప్పుడున్న ప్రపంచంలో రియలిస్టిక్గా ఇప్పటికి కూడా అల్లా బీసీ నాటకాలం రాజకీయాలు, అల్లా బీసీ నాటకాలం, ఇంకా టెక్నాలజీ వాళ్ళ అధినాయకుడు చెప్పుకుంటున్నట్టు మేనే అన్ని కనుక్కున్నాం టెక్నాలజీ వచ్చేస్తే ఇంకా బీసీ నాటకాలం టైప్ రైటర్ రాజకీయాలు మాకోళ్ళు. అంటే అవి ఒకవేళ నిజంగా అన్నగాని చేసుకుంటే సార్ ఓకే, అంటే చెప్తున్నాను సార్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఈరోజు కూడా చూస్తున్నాం నిన్న అటు వెళ్ళారు, ఈరోజు ఎవరు వెళ్తున్నారు బీజేపీకి అని చెప్తున్నారు కదా. సో ఈ టైంలో మనకు ఒక పార్టీలో ఒక పొజిషన్ వస్తుంది, పార్టీలో మనం 2 అడుగులు బా ఆయన పొద్దున్నే పేపర్ చూస్తే బుద్ధాయంకన్న గారు ఈ విధంగా నా కోసం ఆత్మహత్య చేసుకుంటాన్నాడు, గివ్ హిమ్ ప్రమోషన్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి కదా సార్. సో దాంట్లో ఇంకా భాగమే తప్ప చంద్ర ఆయన ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది సార్? అందరికీ సార్ యాజ్ పర్ అది కాంపెన్సేషన్ అనేది పూర్తిగా కాంప్రహెన్సివ్గా లేటర్ వెళ్తాం సార్, అంటే యాజ్ పర్ ఏ విధంగా సాయం చేస్తారు అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా చేయబడతాం సార్ అంతే. థ్యాంక్ యూ అన్నా, మళ్ళీ చెక్ చేసుకోవాలా మనం ఏదో మాట్లాడతా మళ్ళీ నాకు లెక్కలు రావని అలా కదలేనా? ఇప్పుడు ఆవేశంగా మాట్లాడితే ఆవేశం రౌడీ అంటారు సార్.